ఇటువంటి వారి ద్వారా పబ్లిక్ బాగా మోసపోతుంది. అయితే ఇక్కడ టీజీఎల్ కాలనీలో ఒక ఇల్లు రెంట్ తీసుకుని ఉంటాడు. రవి మోహన్ కుమార్ గారు. అడిమి 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 మోహన్ కుమార్ ఇతను ప్రతిరోజు మట్కా రాస్తాడు. అదే మట్కా చూడు ఈ విధంగా ఉంటుంది. లక్షన్నర నుంచి 2 లక్షల వరకు లోడ్ అవుతుంది. అది ఏమంటారు తీసుకుంటాడు. 1 లక్షకి 15% చిట్టీలు రాసిన బుక్ ఎక్కడ ఈ బుక్ ఏంది, ఈ డబ్బు ఎక్కడిది, ఈ ఏటీఎంలో ఎక్కడివి, ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ ఎక్కడివి అంటే వీడు ప్రతిరోజు ఎమ్మెల్యేలోనూ ఆదంలోనూ మట్కా రాస్తూ ప్రజలకి నమ్మకం కలిగించి మట్కా రాస్తూ అక్కడ ఒక ఇల్లు పెట్టుకుని ఇక్కడ ఒక ఇల్లు పెట్టుకుని ఈ మోటార్ సైకిల్ మీద షటిల్ తిరుగుతూ ప్రజల్ని డూప్ చేస్తున్నాడు. తర్వాత అవసరమైన వారికి ఎవరికైనా గంజాయి కూడా అమ్ముతాడు. అందుకు ఇతని కస్టమర్ తీసుకొని గంజాయి కేసు కింద NDPS యాక్ట్ అంటారు. నార్కోటిక్ డ్రగ్స్ NDPS యాక్ట్ అంటారు. గాంజా కేసుని NDPS యాక్ట్ అంటారు. నార్కోటిక్ డ్రగ్స్ నార్కోటిక్ సార్ నార్కోటిక్ డ్రగ్స్ దీనికి వీడిని అరెస్ట్ చేసి తర్వాత మట్కా కేసు కూడా పెట్టాం. మట్కా దొరికింది క్యాష్ 66 క్యాష్, వన్ పొజిషన్లో ఉన్న మోటార్ సైకిల్, ఈ 4 ఏటీఎం కార్డులు, 5 సెల్ ఫోన్లు సీజ్ చేసి కోర్టుకు పంపడం జరుగుతాం. దీంట్లో ఎస్ఐ సిఐ 1 టౌన్ సిఐ చంద్రశేఖర్, తర్వాత ఎస్ఐ ప్రహ్లాద్ వారి సిబ్బంది ఇన్ఫర్మేషన్ పట్టుకొని చెక్ చేసిన వాళ్ళకి రివార్డు కూడా రికమెండ్ చేయడం జరుగుతుంది. తర్వాత వాళ్ళకి ఇప్పుడే క్యాష్ రివార్డు మీదనే ఆ కానిస్టేబుల్ క్యాష్ రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది.